అమరావతి ఆపరేషన్ ముష్కాన్ కోవిడ్ 19 కార్యక్రమాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా ఆపరేషన్ ముష్కాన్ కోవిడ్ 19 ను సీఐడీ నిర్వహిస్తుందని డీజీపీ తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాథలుగా రోడ్లపై తిరుగుతున్న వారిని సీఐడీ అధికారులు రక్షిస్తారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో పోలీస్, సీఐడీ, మున్సిపల్, ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మొదలగు శాఖలన్నీ పాల్గొంటాయని వెల్లడించారు. వీధి బాలలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టుల ఆధారంగా పునరావాస కేంద్రాల్లో చేర్పిస్తామన్నారు. బాలలకు కావాల్సిన ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కోవిడ్ క్రమంలో ప్రత్యేకంగా ఇలాంటి స్ట్రీట్ చిల్డ్రన్ లేకపోతే చిల్డ్రన్ హూ వాజ్ వేవర్డ్ హూ ఆర్ లాస్ట్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ హూ ఆర్ అండర్ క్యాప్టివ్ లేబర్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేసి వాళ్ళు పేరెంట్స్కు అప్పచెప్పటం లేకపోతే దోస్ యూ డోంట్ హ్యావ్ పేరెంట్స్ సమ్ గార్జియన్స్ ఆర్ దే విల్ బి సెండ్ టు రెస్క్యూ హోమ్స్ ఆర్ షెల్టర్ హోమ్స్ సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అండర్టేకింగ్ ఆల్ దిస్ ఇనిషియేటివ్ సో ఫార్ ద సిక్స్ Such campaign has been done every year and about 8,200 children have been rescued in Andhra Pradesh. Chepalante, last one year lo, manam 2,500 varaku children we have rescued under this Operation Muskaan. We had last one year lo randu sari jarigindi and this is the first time now particularly under this COVID situation. ఆ కిట్ అని ఒకటి తయారు చేశారు ఆ కిట్లో అన్ని లైక్ హ్యాండ్ శానిటైజర్స్ దే ఆర్ సమ్ వైటమిన్స్ ఈవెన్ వైటమిన్ సి లెజెన్సెస్ జింకోవిట్ దెన్ దేర్ మాస్క్స్ వర్ గివెన్ సో ఈ పిల్లలకు థర్మో స్కానర్స్ కూడా ఇచ్చారు అయితే ఇలాంటి పిల్లలు ఎక్కడన్నా రోడ్ మీద కనపడితే దే విల్ బి టెస్టెడ్ and then masks will be given to them and then they will be identified whether there are children who are lost or who are moving out and then handed over to the parents, guardians or to the homes. So I must appreciate the initiative taken by our CID and also all the district, prati jilla lo kuda jilla adhikarulu then all those government other departments like medical health, labor, child welfare department and all other NGOs who are here today present because this is a issue and a challenge which needs a concerted effort anamata anni stakeholders munduku vachi kalisi if they come together I'm sure we will be able to face this challenge in a better and more effective manner. Thank you very much.